హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 3:00 అయితే అయింది. నేను విజయవాడ అయితే వెళ్ళటం కోసం అయితే రెడీ అయిపోయాను. మా వారు వచ్చేసి నన్ను అయితే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. నేను బంటి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బంటి వచ్చేసి నన్ను డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ అవుతాడు అన్నమాట. త్వరగా మేమైతే బేగంపేట స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ టికెట్ తీసుకొని స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మా వారైతే నన్ను ట్రైన్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారు. నేను బండి మాత్రం వెళ్తున్నామని చెప్పేశాను కదండి. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట. మేము జనరల్ బోగీలోనే వెళ్తున్నాము. నేను ఎటువంటి రిజర్వేషన్ అయితే చేసేసుకోలేదు, కాకపోతే సీట్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంకా స్టేషన్లో చలి అయితే బాగా విపరీతంగా ఉందండి. ఇంట్లో అయితే ఇంత చలి అయితే లేదు, ఇక్కడైతే ఉంది. ఇక్కడైతే మంగళగిరిలో అయితే నేను ట్రైన్ దిగేశాను అనమాట. అమ్మకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఆపరేషన్ అనేసి చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరే కాబట్టి మంగళగిరిలోనే దిగిపోయాను. మంగళగిరిలో అన్నయ్య అలానే అత్తయ్య వాళ్ళు ఉన్నారు అనేసి అందరికి తెలిసే ఉంటుంది కదా. ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ రెడీ అయిపోయి అయితే మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ చేస్తున్నారు కదా అమ్మకి ఈరోజు, ఇంకా అక్కడికి అయితే వెళ్ళాలి. ఇంకా ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడాలి ఇక్కడ మరి ఎలా ఉంటుందో ఏంటో అనేసి. ఇంతవరకు నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అయితే రాలేదు. మేము లోపలికి వెళ్ళేలోపు అమ్మని అయితే లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ మేమైతే వెయిట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను.